మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. దొరలెక్క వయటోళ్ళకు ఒక్కటే తొవ్వు ఉంటే దొంగోనికి 60 తొవ్వలు ఉంటాయి అని ఉత్తగానే అనలేదు. వాళ్ళ థింకింగ్ వాళ్ళ విజన్ వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఓ పద్ధతి అని చూసే అన్నారు. ఇక ఇప్పుడు మీరు చూసేటోళ్ళంగిన ఒలింపిక్స్కు పంపిస్తే అతి తక్కువ ప్లేస్లా అతి ఎక్కువ బాక్సులు చదురుట్లా గీలకే గోల్డ్ మెడల్ ఇస్తారు కావచ్చు. వీళ్ళ ఐడియా చూస్తే పుష్పటో సినిమాలో సుకుమార్ సారు సీన్లు ఇట్లా చేంజ్ అవుతాడేమో అనిపించబట్టింది. ఇగో ఇక్కడ మినీ ట్రక్ కనిపిస్తున్నది కదా, ఇక్కడ మీద చూస్తే ఏం లేదు, అంతా ఎంప్టీ ఉన్నది. కానీ ఇదే బండిలో 400,000 సరుకు దాగున్నది, ఏడున్నదో కనుక్కోరి చూద్దాం. ఆ పజిల్ను మీరు సాల్వ్ చేయలేరు కానీ రారా బైరా, నువ్వు దాచిన సరుకును బయటకు దీ. అదేంది బండి కింద అంటున్నాడు, ఆడ ఏమున్నది అనేరు, అన్నిటికీ ఎగిరమే, జర రుకో సవర్కరో. అది కింద ట్రాలి కింద పెద్ద డెన్నే చెడి చేసిండు పో, ఒక్కొక్క కాటన్ కాదు సేటు 100 కాటన్లనైనా సరే ఒకేసారి వేసుకపోతామని ఎట్లా దాసిరో చూడురి. 1, 2, 3, 4, 5 తీసిన కొద్ది వెళ్తూనే ఉన్నాయి కదా. ఇంతకీ కాటన్లలో ఏమున్నదో చెప్పలే కదా. నికార్స్ అయిన కర్ణాటక షీపు లిక్కర్, ఆంధ్ర లిక్కర్ తాగితే లివర్లు సరిగా డ్యామేజ్ అవుతలేవని తాగుబోతుల ఆన్ డిమాండ్ మేరకు కర్ణాటకలో ఉన్న రాయచూరుకి వెళ్ళి అక్కడి మందును ఆంధ్రాకు తీసుకుపోతురట వీళ్ళు. ఇక అదే టైంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీసు వాళ్ళు రోడ్డు మీద అడ్డేసి బండ్లు చెకింగ్ చేస్తుంటే దొరికిరని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. కానీ పక్కా ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తేనే పట్టుకున్నారని జనం చెవులలో గుసగుసలు పెట్టుకుంటున్నారట. రాయచూరు నుంచి ఒక అశోక్ లైలాండ్ 4-వీలర్లో 80 బాక్సుల మద్యం రావడం జరిగింది. వాటిని మొత్తం సిబ్బంది సహాయంతో ఎస్ఐ గారు మరియు మేమందరం కలిసి పట్టుకొని ఎంక్వైరీ చేయగా ఇద్దరు ముద్దాయిలు దాంట్లో ఒక డ్రైవరు ఒక అసిస్టెంట్ దొరకడం జరిగింది. వాటితో పాటు 80 బాక్సులు లిక్కర్ ఒరిజినల్ చాయిస్ కర్ణాటక మద్యం దొరికింది. ఇందులో మొత్తం 7,680 టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి. ఇక మొత్తం దొరికిన మందిలువ 400,000 మీదనే ఉంటుందట. ఇక అన్నీ కూడా చీపు లిక్కర్ కోటార్లే. ఇక ఇంకొన్ని ఏమో 90 ml టెట్రా ప్యాకెట్లు. పుష్పని మించిన స్మగ్లింగ్ సీన్ కదా ఇది, అందుకే చెప్పింది. ఇరుకుటంలో కూడా ఇన్ని కాటన్లు చదివి పట్టుకొస్తున్న వీళ్ళ పేర్లు గిన్నిస్ బుక్లు ఎక్కించినా తప్పులేదనిపిస్తున్నది కదా.